మండి సంజయ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు వాంతో చెప్పి ఇవ్వాల్సింది ఏంటంటే, అరే మల్లిగా మన పార్టీ పరుగుపోతుందా, మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇజ్జదిపోతుందా, నువ్వు తరుణ్చు కాదేవరంలో ఢిల్లీలో కండవ కప్పుకున్నావురా, ఆ సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయిరా, నువ్వు బహుజనుల దగ్గర ఎస్సీల దగ్గర ఎస్టీల దగ్గర బీసీల దగ్గర మైనార్టీల దగ్గర అగ్రకులాల్లో ఉన్నటువంటి పేద ప్రజల దగ్గర ఫోన్పేలు గూగుల్ పేలు పేటిఎంలు ఇవన్నీ వసూలు చేసుకొని అడుక్కున్న డబ్బులు తిరిగి ఇచ్చేరా, మా ఇజ్జది పోతుందిరా అని చెప్పు బండి సంజయ్. నీకు చేతులు ఎత్తి నమస్కరించి నీకు దండేసి చాలా గప్పుతా. దేవుడు అని అంటావు కదా నువ్వు నరేంద్ర మోడీ, దేవుడని నేను ఒప్పుకుంటా. ఆ విధవ అది చేత కాదు నీకు, ఆభరిచన్న పేరు మీద అడుక్కుంటున్నావు కదా మళ్ళీగాను పిల్ల పిల్లని పిల్లగాను తీసుకొచ్చి 8 గంటలకి వస్తారు అరవ వాళ్ళు. ఒకళ్ళు నిజంగా వాళ్ళ బాధ నువ్వు తెలుసుకోవాలనుకుంటే 7 గంటలకు రావచ్చు, వార్తలు అయిపోయిన తర్వాత కూడా రావచ్చు. అంటే ఏంది, కెమెరా ముందు చూపించి సానుభూతిని పొంది మళ్ళీ ఫోన్పేలు గూగుల్ పేలు లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి, ఉప్పల్లో ఉన్న ఫిర్షాద్గూడలో 1000 ఎకరాల భూములు కొనుక్కోవాలి. ఇవన్నీ రాను కోసం నాకు అర్థం కాదు. బిడ్డ నా 500 నాకు ఇస్తే నిన్ను వదిలిపెడతా, లేదంటే అసలు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. నరేంద్ర మోడీని తీసుకొచ్చుకో, నడ్డాని తీసుకొచ్చుకో, అమిత్ షాని తీసుకొచ్చుకో, నీ భారతదేశంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎంపీలను ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి 14 మంది ముఖ్యమంత్రులను తీసుకొచ్చుకోరా, నేను ఒక్కనే వస్తా, నేను ఒక్కనే వస్తారా మల్లిగా తీసుకొచ్చుకో. ధర్మపురి అరవింద్, బండి సంజయ్, మీరు సపోర్ట్ అవ్వనికి ఈ భాష మేము మాట్లాడరా రేపు పొద్దున్న నుంచి? నీ బీజేపీ నాయకులు మీకు అమ్మ నా పూతులు తిట్టాలా? మీరు చేసే జర్నలిజమా, బ్రోకరిజం కాదా జర్నలిజం మీరు చేసేది? వేద వల్లారా వాడిని సమర్థించాలా? మేము బట్టలు చింపుకోవాలా? మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మనిషి అన్నటువంటి మాట్లాడతారా? ఎవడన్నా ఎటువంటి బూతు మాటలు జర్నలిజం ముసుకులో ప్రశ్నిస్తున్నా. మరి ఎందుకు ప్రశ్నిస్తలేదు? మోడీని ఎందుకు ప్రశ్నిస్తలేడు? మోడీని ఇచ్చిన మోడీ ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా ఎందుకు అడుగుతలేడు? వంత పోయి నీ క్యూ న్యూస్ కాదురా, బీజేపీ న్యూస్ అని పెట్టుకో బాగుంటుంది. బీజేపీ న్యూస్కు ప్రజలకు ఏం సంబంధం? కాబట్టి తెలంగాణ ప్రజల పసిగట్టండి. మీకు భజన చేసుకోవాలని కూడా చేసుకోరా పోయి. బూట్లు నువ్వు బూట్లు నాకు బూట్లు మొయ్యి, మీరందరూ మోసుకోరు, మాకేం సంబంధం లేదు. కానీ తెలంగాణ సమాజం మొత్తం ఖండించాలి. కేసీఆర్ ప్రభుత్వం ఇంకా ఉండేది 6 నెలలే, నువ్వు ఉండేది నీ నరేంద్ర మోడీ ఉండేది ఇంకో సంవత్సరం అయితే. నీ నరేంద్ర మోడీ చేతగాని తరం వల్ల కలిస్తాను ఏర్పాటు బాధలు అన్నావు కదా, పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకోబడినంట. ఇది నీ నరేంద్ర మోడీ పరిపాలన. సింగో కింగో తప్పించుకొని పోయిండు, ఏది మరి 6 ఎలక్షన్లు వచ్చినా జవాన్లు చచ్చిపోతారు, ఎవరు రెస్పాన్సిబిలిటీ? బిపిన్ రావత్ ఎట్లా చచ్చిపోయిండు? నరేంద్ర మోడీ ఎలక్షన్ రాగానే జవాన్లు చచ్చిపోతారు. ఖలిస్తాను ఉగ్రవాదులు దేశ వ్యతిరేక శక్తులు ఉన్న మా దేశ వ్యతిరేక శక్తులు తప్పించుకుంటే ఏం చేస్తుంది నీ నరేంద్ర మోడీ? గుడ్డి గురాల పలుదవుతుండ అడిగండి. ఎప్పుడన్నా మల్లిగాడు ఎప్పుడన్నా ఖండించండా ధర్మపురి అరవింద్? ఎప్పుడన్నా ఖండించండా మీ కిషన్ రెడ్డి? ఎప్పుడన్నా ఖండించండా మీ దొంగ నాయకులు? అధికారం ఉందని ఏం చేస్తారు? సిబిఐ ఈడీ ఐటీ ఇయ్యనా మీ పంచాయతీలు? చలో 15 లక్షలు బస్ట్ అయ్యి నువ్వు 15 లక్షలు వేసి అందరి మీద సిబిఐ ఈడీ ఐటీ ఎంక్వైరీలు చెప్పి ఎవరి ఇంట్లో ఎంత ఆస్తుందో తెలుస్తుంది. దొంగలు మీరు, దేశాన్ని చూసుకునే విధవలు, గుజరాత్లోని బూట్లు నాకేటోళ్ళు, దేశ సంపాదన మొత్తం అంబానీ ఆదాయంలో కట్టబెట్టే సన్నాసులకు జర్నలిస్టులకు తెలంగాణ ప్రజలకు ఏం సంబంధంరా? ప్రభుత్వ సంఘ రంగ సంస్థలు మొత్తం నరేంద్ర మోడీ నిట్ట నిలువున గుజరాత్ వ్యాపారస్తులు కట్టబెడుతుంటే ఏ రోజు ఖండించలేని మల్లిగాడు? వీడు జర్నలిస్టు, వీనికి నువ్వు పోయి సపోర్టు రైట్? వాళ్ళ పిల్లలు బాధపడుతారు కరెక్టే. మరి ఇదే గోద్రాలర్లో ఒక ఐపీఎస్ ఆఫీసరు నరేంద్ర మోడీ చేసిన తప్పులన్నీ ఎత్తి చూపిస్తే 6 నెలలు 7 నెలలో చెల్లె పెట్టింది కదా నీ నరేంద్ర మోడీ. ఆయనకు అప్పుడు పిల్లం లేదా? ఆయనకు అప్పుడు పిల్లలు లేరా? వాళ్ళ పిల్లలు అప్పుడు పడుకోద్దా 6 నెలల దాకా 4 రోజుల దాకా? నానా నానా వాళ్ళకు ఉండదా కుటుంబాలు? మల్లిగానికే కుటుంబం ఉండదా? మల్లిగానికే పిల్లలు ఉండరా? మిగతా వాళ్ళకు పిల్లలు ఉండరు.